హైదరాబాద్ రాజధానిని కర్నూలు ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ తరలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాయలసీమ తీవ్ర అన్యాయం అయిపోయి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్న కోస్తాకు హైకోర్టును అదే విధంగా రాష్ట్రాన్ని తరలించారు. ఇదే విధంగా మేము ప్రశ్నిస్తే థర్టీ యాక్ట్ మీద కేసులు విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ థర్టీ యాక్ట్లకు ఈ బెదిరింపులకు విద్యార్థి నాయకులు ఎప్పుడు తగ్గేది లేదు. ఏదైతే మన రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ మేల్కొన్నారు, యూనివర్సిటీ విద్యార్థులు మేల్కొన్నారు, రాయలసీమ ప్రతి ఒక్క విద్యార్థులు మేల్కొన్నారు. కాబట్టి రాయలసీమ కాబట్టి అంటున్నాం ఈ యొక్క రాయలసీమలో ఇప్పటికైనా మన రాజధానిని హైకోర్టును ఏర్పాటు చేయాలని ఈ 10,000 మంది విద్యార్థులతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన రాయలసీమ విద్యార్థి యువజన ప్రజాసంఘాలు చేసి ఆ యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై రాయలసీమ, జై రాయలసీమ. ధన్యవాదాలు.